అని చెప్పి మాలో మాలో గొడవలు పెట్టి వాళ్ళు మీరు అంత మర్చిపోలేదు గొడవ పెట్టి రాజకీయం చేసి మమ్మల్ని 3 సంవత్సరాలు రాకలేకుండా ఏమని అంటే రింగని లైసెన్స్ మీకు ఉందా కాటాడానికి అని చెప్పి మా మీద పెడితే రింగని లైసెన్స్ మాకు ఇప్పుడు బోట్కుంటుంది లైసెన్స్ రింగి కిందకు ఉంటుంది వాళ్ళకెందుకు ఉంటుంది లైసెన్స్ అని చెప్పంటే మళ్ళీ చూసుకుంటే 18 వాటిని ఇంగ్లాట్ ఉన్నాయి సార్ మన పోలీసు సంస్థలు కాదు సార్ పోలీసు సంస్థలు అందరూ ఉంటుండే పోలీసు 2 సార్లు సార్ మొత్తం కాదు సార్ 2 సార్లు ఇప్పుడు వరకు తిరుగుతున్నాం సార్ వాళ్ళు అప్పుడు బ్యాంక్ బట్టి చనిపోయారు సార్ సార్ అతను మోసగా అతను సార్ ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్ సార్ ఒక్కడు కూడా అరెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్ తమకు ఇవ్వాలని చెప్తాము ఇప్పుడు లేటెస్ట్గా సార్ ఇప్పుడు అవంత శ్రీనివాస్ జీవుల్లో వాళ్ళు వర్గానికి 14 గ్రాములు మీరు ఆటాడిని చూసుకుంటారు మిమ్మల్ని ఎలా బతుకుతారని చెప్పి వాళ్ళు పంపించి టూర్పులు మమ్మల్ని ఆపారు సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంగ్లాండ్ లైసెన్స్ లేకపోయినా ఏది లేకపోయినా వెళ్ళిపోతున్నాను నేను చూసుకుంటే 4 రోజుల్లో నేను ఎలా బతుకుతాను ఇంగ్లాండ్ చెప్పి మాకేం చేశారు సార్ మీకు నష్టపరాలు ఇచ్చేస్తాము అని ప్యాప్లు ఇచ్చేది చూడండి సార్ ఇంగినట్టు మీరు 8 మంది 10 మంది ఉంటారు కాబట్టి ఓనర్తో పాటు 16 మంది మీరు ఇష్టమైన ఇచ్చేనంటే 50 మందికి ఇచ్చాం సార్ 50 రోజులు ఇస్తే ఇస్తాను ఇస్తారో లేదో తెలియదు మీటింగ్ కలెక్టర్ గారు రేపు నోపా అంటున్నారు మీటింగ్ కూడా కట్టట్లేదు సార్ చాలా బాధపడుతున్నాం సార్ చాలా వస్త్రం భయం కూడా చేయొచ్చని మీకు జీలాంటి వాళ్ళు జస్ట్ మీడియా ద్వారా అయినా వాళ్ళకి చెప్తాను నేను ఇదే కళాశాల ఆయన ఆటాడుతున్నాడు ఆయన చెల్లప్పగా సేమ్ ఓటు ఇంటి పెట్టుకోండి ఆయన లైసెన్స్ ఉందా నేను చెప్పేసి మీడియా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వండి ఆయన మోటార్ ఇది అవుతుంది మళ్ళీ వాటి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఆటాడమన్నాడు సార్ లైసెన్స్ ఉన్న వాటికి అవి కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు లైసెన్సులు ఎప్పుడైతే క్లోజ్ అయిపోయి రెన్యూవల్ చేయటం ఆన్సర్ పెట్టి మమ్మల్ని ఇంతవరకు మీరు యాడ్ చేయండి దానికి రావద్దు మీరు తీసుకుంటారు ఇలా అవుతుంది సార్ అలాగా ఆంధ్రప్రదేశ్ మాలో మాగా కొంచెం గొడవలు పెడుతుంది సార్ రాజకీయం చేస్తుంది సార్ ఎట్టి అంటే ఏ విధంగా అయితే మాకు ఆర్థికం కూడా లేదు సార్ మాకు మొత్తం ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు సార్ ఈ వెనక తిరగడానికి జగన్ చెబుదాం కార్యక్రమంలో చెప్పమని చెప్పి దాన్ని చెప్తే నేను వెళ్ళాను సార్ ఇప్పుడు వరకు సమాధానం లేదు ప్రతిసారి రెస్పాన్స్ పార్సల్ మీకు పొట్టేది బాగా మీరు చెప్తాను ఫోటో తీసుకొని వచ్చాను ఎఫ్ఐఆర్ కూడా ఉన్నాయి అన్ని కాపీలు టీటీడీ గవర్నమెంట్ రోజుపై అన్న క్యాంటీన్లో 4 మంత్స్ పాటు వర్క్ చేయించుకున్నారన్న ప్రతి ఒక్కరిని కూడా 4 మంత్స్ తర్వాత వర్క్ చేయించుకుని ప్రతి ఒక్కరికి అప్పుడు శాలరీ 8000 అన్న ప్రతి వాచ్మెన్కి 2 షిఫ్ట్లు చెప్పిన మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ కూడా వాచ్మెన్ వర్క్ చేశారన్న అక్కడ 4 మంత్స్ వర్క్ చేయించుకుని ప్రతి నెల శాలరీ వెళ్తుంటే మేము వేస్తాం అని చెప్పి 4 నెలలు వర్క్ చేయించుకున్నాక ఈ అన్న క్యాంటీన్ అన్నింటిని కూడా వార్డ్ సచివాలయం కింద మార్చేశారన్న ప్రతి అన్న క్యాంటీన్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు మనీ అడుగుతుంటే శాలరీ అడుగుతుంటే సార్ మీరు అన్న క్యాంటీన్లో మన సెక్యూరిటీగా ఉండాలా సెక్యూరిటీగా చేసేవాళ్ళు ఇప్పుడు మా ఇంట్లో వాచ్మెన్ కింద చేస్తారు సెక్యూరిటీగా ఉండేవాళ్ళు అదే నాకు అర్థం ఏ ఊరు వెనుకొండ అనంతపురం దగ్గర నేను అనంతపురం ఒకసారి చదివి చెప్తాను మీ పేరు ఆదిత్య.
మీది ఇవ్వండి. రాష్ట్ర మొత్తం అంతా ఇది రెండింటికి సంబంధించింది సార్. అంటే జీవీఎంసీలోని ఏ పోస్టులు అయినా సార్ బయట నుంచి ఇస్తున్నారు కానీ పార్సతి కార్మికులు మా రెండులకి అయితే బేసిక్ మీ దాంట్లో ఉన్నారు కదా కొంత పర్సంటేజ్ ప్రాధాన్యత మీకు ఇవ్వాలి సార్. ఇప్పుడు అదృష్టం అక్కడ ఎమ్మెస్తున్నారు సార్. అందులో రాష్ట్ర మొత్తం మీద నుంచి రెల్లెలు అందరం ఒక మీకు ఒక మాట సార్ ఒక నేను చెప్పండి వంట సార్ 80 ఎకరాలు సార్. ఏంటిది గంగవరం సార్? గంగవరం 64 ఎకరాలు పాటు గాజా నియోజకవర్గం సార్. లాస్ట్ అంటే కొండని మొత్తం మత గ్రావల్తో మొత్తం లెవ్ చేశారు సార్. ఈ ప్లేస్ వైసీపీ అంటే తిప్పల నాగిరెడ్డి దోసుకుందామని ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు దీని ఉంది సార్ మొత్తం గంగవరం పక్కన ఎంకంట పనుకోవాలి సార్. సరే ఇవ్వండి. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. 64 వార్డు గాజువాక మండలం యారాడ విలేసర్ మరి గంగవరం కొండ అవతల యారాడ తెలుసు. దానికి యాక్చువల్గా మరి భూమి రిజిస్ట్రేషన్ లేదు సార్. 2010 నుంచి మా గ్రామం అంతా కలిసి కలెక్టర్ గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చారు సార్. ఇచ్చిన తర్వాత కూడా అది యాక్షన్ అవ్వలేదు సార్. తీసుకున్నాం తీసుకున్నాం దయచేసి. ఇది లాస్ట్ టైం కలెక్టర్ గారికి కూడా కలెక్టర్ గారికి కూడా మా ఎర్ర జిల్లాలో 10,000 జనాలు ఉంటున్నారు సార్. ఏటీఎం కానీ బ్యాంక్ కానీ చేస్తారు. ఒకవేళ 500 కావాలన్నా 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 15 కిలోమీటర్లు అవ్వాల్సి ఉంది సార్. మన పార్టీ వాళ్ళు ఎవరికి తెలుసు? తల్లి గోవిందరెడ్డి గారు మా కార్పొరేట్ గోవిందరావు గారు తెలుసుకోండి సార్. థ్యాంక్ యూ. ఒక నిమిషం మీరండి మీరండి ఒక నిమిషం మిల్లి 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 తీసుకుంటాం తీసుకుంటాం. ఏంటన్నది గంగవరం జెట్టి లేదా గంగవరం జెట్టి నిర్మాణం లేదు జెట్టి నిర్మాణం అక్కడ గంగవరం నుండి విశాఖపట్నం వచ్చి మేము యాడ్ చేసుకోలేదు సార్. ఒక ఆటో బుక్ చేసుకుంటే 2,000 అవుతుంది సార్. సముద్రంలోకి వేటకెళ్తే అది వేట పడుతుందో లేదో